అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పాలి పెన్నమావికి లాస్ట్ టైం నాకు సూపర్ మ్యాన్ షూట్ ఇప్పిస్తారు అన్నాడు అసలు ఇప్పిలేదు ఐరన్ మ్యాన్ చూడడ గాని అది ఇప్పిలేదు కానీ ఇది నాకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ చూడడ గాని దాన్ని కొడివల్ మా మావే తీసుకొస్తారు అన్నాడు కానీ చూడండి ఎలా నిద్రపోతున్నాడు పెన్నమావే లేకపోండి లేండి అరే చిన్చన్ ఏంట్రా సరిగా నన్ను నిద్ర కూడా పోని ఎందుకని లేపేంత త్వరగా నేను చెప్పాను కదా ఈ రోజు నన్ను నిద్ర లేపు ప్రశాంతంగా పడుకోవాలని అంటే మావయ్య మీకు మాత్రం నిద్ర కావాలి నేను అడిగిన కోరికలు మాత్రం ఎప్పుడు తీర్చట్లేదు ఏంట్రా మొన్న కదరా నీకు కజామగడ కొత్త సైకిల్ కొనుక్కోవడానికి నీకు కొత్త సైకిల్ కొనిచ్చాను వామ్మో అంతేలా అడిగినని కొనిస్తున్నా కదా అందుకే మామయ్యంటే నీకు కలిసి ఎందుకు ఏం కోరికలు రా ఏం కోరికలు తెరిచిలే చెప్పు నీకు మామయ్య మీరు మర్చిపోయారా అరే ఏంట్రా మర్చిపోయి మర్చావని అడుగుతున్నావు నీకు ఏం కావాలి అడుగు మామయ్య నాకు స్పైడర్ మ్యాన్ సూట్ కావాలి ప్లీజ్ మామయ్య లాస్ట్ టైమే కదా మీరు ఎలాగన్నా సరే ఏమేం చేస్తున్నా అడిగి నీకు స్పైడర్ మ్యాన్ సూట్ తీసుకొస్తారన్నారు నాకు సూపర్ మ్యాన్ తీసుకొస్తారన్న ఐరన్ మ్యాన్ తీసుకొస్తారన్నారు కనీసం నాకు ఎంత ఇష్టమైన స్పైడర్ మ్యాన్ సూట్ కూడా తెచ్చేవలరా ఈ సించన్ కోసం ఈ బంగారాల మేనల కోసం మాత్రం చేయలేరా మామయ్య వామో ఏంట్రా నువ్వు నన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నావే సరే సరే నీకు అన్నట్టుగా మాటిస్తున్నా సరే రా వెళ్దాం వెళ్ళి స్పైడర్ మ్యాన్ సూట్ అయితే అడగలేదే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా అడగలేదే సరేరా కుదిరితే అడుగుతాను లేకపోతే ఇంకా దొంగలించుకొని రావాల్సిందే అబ్బా లేకపోతే నా మాట అస్సలే వినట్లేదు ఏంటి మా మీద దొంగలించుకొని వస్తారా నాకు ఏదో ఒకటి చేసి నాకు స్పైడర్ మ్యాన్ స్వీట్ అయితే ఇవ్వండి అదే హ్యాపీ మీరు దొంగతనం చేస్తారా లేకపోతే ఐరన్ మ్యాన్ కాలు పట్టుకుంటారు నాకు అనవసరం నాకు స్పైడర్ మ్యాన్ స్వీట్ కావాలి ఏంట్రా కాలు పట్టుకోమంటావు పెనోషాన్ని సరే సరే ఏం చేద్దాం నా గారాల మెడల కోసం ఆ మాత్రం చేయలేనే ఐరన్ మ్యాన్ కాలు పట్టుకోలేనే ఏమంటారు పిల్లలు

కామెంట్ చేయద్దు ఓని మిమ్మల్ని కామెంట్ చేయమని వీడి పక్కన మాత్రం అసలు ఎప్పుడు అడగకూడదు చూడండి వీడు ఎలాంటి అడుగుతున్నాడు ఇంకా ఈ స్టార్క్ మ్యాన్షన్ మేషన్ రాసిచ్చేసి సరే గానీ ఆగు ఇక్కడ కెమెరాస్ ఉంటాయి అసలు ఐరన్ మ్యాన్ మ్యాన్షన్ అంటే మామూలు మ్యాన్షన్ కాదు అబ్బా ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో సూట్ అయితే నేనైతే నీ కోసం దొంగలని తీసుకొస్తానురా ఒక్క నిమిషం ఇక్కడైతే సిసి కెమెరాస్ అయితే ఉన్నాయి ముందుగా అయితే మనం ఈ సీసీ కెమెరాస్ కంట పడకూడదు కాబట్టి నేను వీటన్నిటిని అయితే బ్లాష్ చేసేస్తున్నా అండ్ నా దగ్గర ఉన్న వెపన్ అయితే దీన్ని అయితే ఓకే దీన్న అయితే బ్లాష్ చేసాం అండ్ నెక్స్ట్ వన్ దీన్ని కూడా మనం అయితే కాల్ చేద్దాం అండ్ బ్రేక్ చేసేసాను సెకండ్ వన్ కూడా అండ్ ఇంకొకటి గేట్ దగ్గర ఇంకొకటి ఉంది దీన్ని కూడా మనం అయితే బ్రేక్ చేసేద్దాం ఆల్ రైట్ పిల్లలు అదిగోండి అక్కడ ఉంది ఇంకో క్యామ్ ఈ సీసీ కెమెరాలు అసలు కనపడకూడదు అబ్బా మనం రేషించాను నువ్వు ఎక్కడ ఉండి జాగ్రత్త ఎక్కడ ఉండి మనం కారు చూసుకో సరేనా ఆల్ రైట్ నేనైతే త్రాడ్ది కూడా బ్రేక్ చేస్తున్నా ఎస్ గాయస్ మొత్తానికి మనం అయితే బ్రేక్ చేసాం ఆల్ రైట్ ఇప్పుడు ఒక పని చేద్దాం ఇప్పుడు వెళ్ళి నేనైతే స్పైడర్మన్ సూట్ అయితే ఇప్పుడు సించాన్ కోసం అయితే తీసుకొని వస్తా సింఛాన్ నువ్వు ఎక్కడ ఉండాలి సరేనా తీసుకువస్తా లేరా త్వరగా త్వరగా కావాలంట ఇది ఏమన్నా నా చేతిలో పైన వెళ్ళాలి అక్కడ సూట్ ఎక్కడ ఉందో వెతకాలి బామ్మ ఐరన్ మామ ఇల్లు అంటే అంత చిన్న మాషా మాషా అనుకున్నారండి పిల్లలు చాలా పెద్ద ఇల్లు ఐరన్ మామ ఇల్లు అంటే ఇప్పుడు ఆ మామ ఇల్లులో ఎక్కడుందో ఏంటో అరణ్ మామా మామా సూట్ ఎక్కడ పెట్టా త్వరగా చూపించమా అబ్బా ఎంత దూరం ఉంది రా బాబు బయట నుంచి కారు పార్క్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు పరిగెడతానే ఉన్న పిల్లలు ఇంకా మనం దగ్గరికి అయితే చేరుకోలేకపోతున్నాం అరే ఎంత గడ్డి పెంచారు చూడండి ఇక్కడ ఆల్ రైట్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మా మొత్తానికి అయితే వచ్చేసాం చూడాలి ఆగండి మనం సైలెంట్గా వెళ్ళాలి పోరా పాటను కూడా మనం వస్తున్నట్టు మ్యాన్ వాళ్ళకి తెలిసిందనుకోండి ఇక అంతే సూటు కాదు కదా సూటుకున్న వాచ్ కూడా ఇవ్వరు మనకి ఆల్ రైట్ రైట్ నేను లోపలికైతే వెళ్ళిపోతా ఓకే ఎవరైనా ఉన్నారా లేరు ఎవ్వరూ లేరు పిల్లలు మనం జాగ్రత్తగా వెళ్దాం ఇక్కడ కూడా ఎవరు లేరు నాకైతే అవెంజర్స్ అయితే కనిపించట్లేదు ఆల్రెడీ లోపల ఎవరైనా ఉన్నారా లోపల కూడా ఎవరు లేరు అనుకుంటా ఓకే పర్వాలేదు పర్వాలేదు నువ్వు ఇక్కడ ఉన్నారు ఓ మై గాడ్ జస్ట్ మిస్ వాళ్ళైతే నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది ఇంతకీ అరే ఏం మాట్లాడతా లేదో స్పైడర్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ నువ్వు అన్నట్టుగా నేను ఆ రహస్యమైన ప్రదేశంలో స్పైడర్ మ్యాన్ సూట్లన్నీ దాచిపెట్టి వచ్చాను కాబట్టి నువ్వు చాలా మంచి పని చేసావు హాల్ ఎందుకంటే ఇప్పుడు మన సిటీ లో జరుగుతున్న అల్ల కొలం వల్ల స్పైడర్ మ్యాన్ సూట్లు ఎక్కువగా మిస్ అవుతున్నాయని మనకి కంప్లైంట్ వచ్చింది అలాగే అరెన్ మీ సూట్స్ కొన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సూపర్ మ్యాన్ హాల్ మీరు చాలా జాగ్రత్తగా మనమైతే పెట్రోలింగ్ చేయాలి ఎందుకంటే తరచు మన సూట్లు అయితే దొంగలించబడుతున్నాయి కాబట్టి ఎవరిని కూడా మనం ఇంట్లోకైతే అయితే రానివ్వడానికి వీలలేదు ముందుగా మనం ఇంటికైతే అయితే తలం వేసేసి సూట్ అంటే రాసి ప్రదేశంలో పెట్టేద్దాం హాల్ దీనికి కాపలాదారుడుగా నువ్వు వర్తించాలి హల్కు అలాగే ఈ గ్రీన్ తో పాటు ఎల్లో హల్కు రే మనందరం కలిసి కాపలాదారులుగా ఉందాం సరేనా ఓకే ఓకే డాక్టర్ శర్మ ఆల్ రైట్ నేనైతే వాళ్ళ ఫోన్ లో ఉన్న లొకేషన్ అయితే చూసేశాను పిల్లలు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు నాకైతే అర్థమైపోయింది ఇప్పుడు అవెంజర్స్ ఎక్కడెక్కడ మనకి సీక్రెట్ సూట్స్ అన్ని దాచిపెట్టారు నాకైతే అర్థమైపోయింది ఇప్పుడు నేను ఒక పని చేయాలి ఏంటంటే ముందుగా నా కార్ దగ్గరికి వెళ్ళి షించాను కానీ ఒరే నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండి ఈ రోజు మనం ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ సూట్ అయితే లేపుకొచ్చేద్దామని ఎందుకంటే వాడు ఓవర్ ఎక్సైట్మెంట్ లో చెప్పనన్నా చెప్పేస్తాడు ఐరన్ మ్యాన్ కాల్ చేసి కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోవాలి అండ్ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేయాలి గోడ ఓకే పిల్లలు ఇప్పుడైతే గోడ ఎక్కేసి నేను అయితే రేషించాను ఆల్ రైట్ ఫ్రెండ్స్ నాకైతే లొకేషన్ అయితే కనపడింది వాళ్ళు చూసారు ఎన్నెన్ని ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు అంటే అంటే ఇప్పుడు స్పైడర్మెన్ సూట్లు చాలా తరచుగా అయితే దొంగలించబడుతున్నాయి అనమాట రే షిన్చాన్ ఇక మనకైతే మ్యాన్ సూట్ దొరకపోతుందా ఏంటి దొరకపోతుందా అంటే ఇప్పుడు మీరు తీసుకురాలేదా ఏంటి మా మిమ్మల్ని తీసుకురామని పంపిస్తే దొరకపోతుందా అన్నారు అరే ముద్దు షిన్చాన్ నీకు ఇప్పుడు మ్యాన్ సూట్ కావాలలేదా కావాలంటే వచ్చి మర్యాదగా కార్ ఎక్కు నిజంగా ఇప్పుడు నిన్నైతే మ్యాన్ సూట్ దగ్గరకైతే తీసుకువెళ్తానరా షిన్చాన్ నువ్వేం కంగారుడు మాకు నీకైతే సూట్ ఇస్తాను అలాగే చెప్తున్నా ఒక్క రోజే దాన్ని వాడుకొని మళ్ళీ మనం అక్కడ పెట్టాలి లేకపోతే చెప్తున్నా స్పైడర్మెన్ అనేది బాదేస్తాడు బాధేస్తాడు రోజు సరే సరేలే ఒక్క రోజే అంట ఏదో ఒక్క రోజైనా ఆనందంగా ఉంటాను అది చాలు ఏ నా మామయ్య నాకైతే ఇప్పుడు స్పెడర్ మ్యాన్ షూట్ తీసుకెళ్లిరా పోతున్నాడు మామయ్య ఇంతకి మనం ఎక్కడికి వెళ్ళాలి మామయ్య చెప్పలేదు ఇంతకి అసలు దొరకపోతుందన్నారు ఎక్కడైనా షాప్ లో అమ్ముతారా లేకపోతే ఏం చేస్తే ఇప్పుడు మనం స్పెడర్ మ్యాన్ షూట్ ని దక్కించుకో పోతున్నాను చెప్పండి చెప్పండి ఆమె నాకు ఎంత ఆత్రేయతం కసీఫ్ సలుగురా ఈ లొకేషన్ అయితే ఇక్కడే ఉంది ఆల్ రైట్ ఇక్కడైతే నాకైతే వెహికల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడో దాచి ఉన్నారు ఆ స్పైడర్ మ్యాన్ షూట్ అండ్ ఇప్పుడు మనం అయితే స్పైడర్ మ్యాన్ సూట్ నైతే దొంగలించబోతున్నారు శిన్చన్ ఏంటి మా అయినా కోసం మీరు దొంగల మారారా అమ్మో చూడండి పెన్నస్టర్ శిన్చన్ కేసి దొంగల మారారండి పిల్లలు మీరు ఒక లైక్ చేసుకోండి మన పెన్నస్టర్ కోసం ఎంత మంచిడే కదా మన పెన్నస్టర్ మామయ్య అరే శిన్చన్ థాంక్యూ సో మచ్ అరే ఇదిగో లొకేషన్ వావ్ ఇదే అనుకుంటా సూట్ ని దాచిపెట్టడానికి పెట్టడానికి తీసుకొచ్చిన వెహికల్ ఆల్ రైట్ వెహికల్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ అయితే ఎవరు లేకపోతే అదే హ్యాపీ రే శిన్చన్ నీకు కనిపిస్తుందా అక్కడ టన్నెల్ పిల్లలు మీకు అక్కడ టన్నెల్ కనిపిస్తుందా ఊరి భగవంతుడా అంటే ఇప్పుడు ఇది అండర్ గ్రౌండ్లో దాచిపెట్టారే ఏంటి సూట్ని ఓ మై గాడ్ చూడండి ఇది సముద్రంలో కలిసే నీళ్ళు ఈ నది నదినీళ్ళన్నీ ఇట్టుకుంటాన మనకు సముద్రంలో అయితే కలిసిపోతుంటాయి ఇక్కడైతే చూడండి గర్దలు పక్షులు పావురాలు ఎన్ని ఉన్నాయో అండ్ అదుగు ఎస్ నాకైతే టనల్ అయితే కనిపించేసింది పిల్లలు కానీ ఇది విజిబుల్గా ఉంది నాకు అసలు ఏమర్థం కావట్లేదు అరే ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతుంది వా ఏంటిది అరే షించన్ ఉన్న పరంగా చీకటి అయిపోయింది

సరే ఏదైతే రారా రక్షించాను త్వరగా ఎక్కువ మనం ఇక్కడ మ్యాన్ సూట్ ఎక్కడ ఉందో వెతకాలి లొకేషన్కి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ దాచిపెడతారా మన అవెంజర్స్ అందరూ కలిపి సూట్స్ వామ్మో ఇది ఏ కొండ ప్రాంతం నాకు అసలు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇది ఏదో కొండవీడి కొండ ప్రాంతమే అయి ఉంటుంది చూసారు ఎన్ని కొండలు ఉన్నాయో రే షించన్ రారా త్వరగా వెళ్దాం లోపల ఎక్కడ ఉందో ఏంటో ఇప్పుడు స్పైడర్మన్ సూట్ మామయ్య స్పైడర్మన్ సూట్ ఏమ కాని ఇక్కడ దయ్యాలేం రావు కదా నాకు చూస్తుంటే చాలా భయంగా ఉంది ఇక్కడ అవెంజర్స్ ఎలా వస్తారు నాకు ఎవరు లేరు ఎవరు కనిపించలేదు మామయ్య మామయ్య ఆగండి ఆగండి మీరు అలా ముందుకు వెళ్ళిపోకండి మామయ్య నాకు చాలా భయంగా ఉంది సరే సరే లే షించన్ ఏం భయపడ మాకు అబ్బా ఇక్కడ ఏదో డ్రింక్ ఉందిరా అవెంజర్స్ డ్రింక్ అనుకుంటది ఇది తాగితే రీఛార్జ్ అవుతది బాడీ తాగేద్దాం ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి అయితే డ్రింక్ అయితే వచ్చేసింది ఇప్పుడు తాగి దీని టేస్ట్ అయితే చెప్తా ఆ పర్లేదురా కొద్దిగా ఘాటుగా అయితే ఉంది ఈ అవెంజర్స్ అందరూ ఘాటుగా తాగుతారేమో సరేరా మనం ఎక్కడ ఉందో ఈ సూట్ ఎత్తకాలరా బాబు ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్లో ఎక్కడైనా వెతకాలి పిల్లలు ఓ నో ఎక్కడ వెతకను అరే ఇటువైపు అయితే సొరంగ మార్గంలా ఉంది ఒక్క నిమిషం ఆగండి వామ్మో ఇది చూడ్డానికి అబ్బా ఇక్కడ స్మెల్ అంతా ఏదో పాడుపడ్డ ఎలకల చచ్చిపోయిన కంపులా ఉంది రేషించాను పద 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 బయటికి వెళ్ళిపోదాం వద్దురా ఈ రూమ్ నుంచి ఏదో పాడుపడ్డ స్మెల్ వస్తుంది అండ్ పిల్లలు ఎక్కడుంది అరే ఇటువైపు ఏదో మార్గం ఉన్నట్టుంది ఇక్కడ అరే ఇటు రైట్ రైట్ ఇక్కడ స్పైడర్మన్ మ్యాన్ ఉంది రా రే షించాన్ రా 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 స్పైడర్మన్ షూట్ ఇక్కడ 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 నాకు కావాలి నాకు కావాలి ఆ మావియా స్పైడర్మన్ మామయ్య కాని దీన్ని ఎలా వాడాలో తెలీదు మామయ్య పని చేద్దాం అండి మామయ్య పదండి పదండి త్వరగా ఈ సీట్ నైతే తీసుకొని కార్ మీద ఎక్కిచ్చేసి ఇంటికే తీసుకెళ్ళిపోదా రండి మామయ్య త్వరగా త్వరగా రండి సరే సరే రా షించాన్ ఓకే మిత్రులారా ఇక మనం ఈ సూట్ నైతే తీసుకుని అయితే వెళ్ళిపోదాం పాపం మన షించాన్ గడి ఎంత సంతోషపడుతున్నాడు కదా మీరు షించాన్ కోసం అన్న ఒక లైక్ అయితే కొట్టేసని అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏ అవెంజర్ సూట్ అయితే మనం స్టీల్ చేయాలో దొంగతనం చేయాలో కామెంట్ చేసి చెప్పేసేయండి రే షించాన్ నీకు మాత్రం స్పైడర్ మ్యాన్ నాకు మాత్రం పిల్లలు మీరు కామెంట్ చేయండి మీరు ఏదైతే కామెంట్ చేశారో ఆ సుడిని తీసుకొస్తా ఆల్ రైట్ మొత్తానికి అయితే కార్ మీద అయితే పెట్టేసాం రాష్ట్రం చేయడానికి త్వరగా తీసుకుని అయితే వెళ్ళిపోతాం నుంచి ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడు రోయ్ మళ్ళీ ఏమైనా చూస్తే అంతే అవునా సరే త్రిపద నిమ వెళ్ళిపోదాం ఏ నాకైతే స్పైడర్ మ్యాన్ చెట్టు దొరికేసింది ఈ రోజు నుంచి నిన్ను స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ 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 స్పైడర్ మ్యాన్ ఏంటి బయట వెళ్తున్నారు ఆ ఏంటి మళ్ళీ ఇంకో టన్నుల్లోకి వచ్చాం

నా చిన్నప్పుడు ఎంత బాగా నా మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం పిల్లలు ఎంత తెలుసా ఏంట్రా నీ ఒక్కడికి ఇష్టం అనుకుంటున్నా ఏంటి నాకు కూడా ఇష్టమే ఇష్టమేసి అని అంటే కానీ ఇలా దొంగలించడం అస్సలు ఇష్టం లేదు ఏదో నువ్వు అడుగుతున్నావు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు అన్న షించాని కోసం ఆ సూట్ ని చెప్పి అందుకే పిల్లలు ఈ మీ మీకోసమే షించానికి సూట్ అయితే ఇస్తున్నాడు అది కూడా దొంగతనం చేసి నాకైతే నిజంగా చాలా భయంగా ఉంది ఆ మొత్తానికి అయితే మన ఇంటి వరకు అయితే చేరుకుని రక్షించాను ఇక చాలు ఇక దిగి నువ్వు ఫాస్ట్ గా సూట్ వేసుకుని ఒక్కరోజు ఆడుకుని త్వరగా ఇచ్చేస్తే నైట్ లోపల అమ్మోస్ పెడమనయ్య ఇక్కడ ఉన్నవేంటి స్పెడ్ నువ్వు ఇక్కడ అంటే నీ కోసం ఎవరో సూట్ దొంగతనం చేసి తీసుకెళ్తాన్ని నీ సూట్ తీసుకొద్దా అని అనుకున్నాను ఇంతలో నువ్వే ఇంటికి వచ్చు ఏంటి నా సూట్ నా దగ్గర తీసుకొద్దాం అనుకుంటున్నావా ఏంటి పెనర్షన్ నువ్వు మాట్లాడుతుంది నీ మాటలో తడబడి చూస్తే అర్థమవుతుంది నువ్వు ఈ సూట్ ని దొంగతనం చేసి మీరు అది చేయాలనుకుంటున్నారని దయచేసి మీరు ఆ పని చేయకుండా ఉంటే మంచిది మర్యాదగా నా సూట్ నాకు ఇచ్చేస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను అర్థమవుతుందా అర్థమవుతున్నాయా ఇందులో నాకు సంబంధం లేదు ఈ షించను కదా నాకు సూట్ కావాలంటే సరే అని దొంగలు ఇంకా వీడికి అయితే అనుకున్నా ఇందులో తప్ప అంతా ఈ తప్పేనా నువ్వు ఎక్కడ నువ్వే చెప్పినా సూట్ కోసం సరే అయితే మరి ఇదిగోండి మనమైతే వచ్చేసాం రామ్ ఛాలెంజ్ కి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బైకు ఈ రెండు అయితే వెళ్ళాలి ఈ రామ్ చాలెంజ్ చేసినట్టు నువ్వు అదే విధంగా పెన్ స్టార్ మీ ఇద్దరు కంప్లీట్ చేస్తేనే అప్పుడు నేను నా సూట్ నైతే మీకు ఉచితంగా ఇస్తాను అలాగే చెప్తున్నాను కేవలం ఒక్క రోజు మాత్రమే దీనికి అనుమతి తర్వాత రోజు నుంచి నేను సిటీని కాపాడాలి కాబట్టి ఆ సూట్ నమ్మలి నాకు తిరిగి ఇచ్చేవలసి ఉంటుంది దీనికి అంగీకరిస్తే కనుక షించాన్ ముందుగా నువ్వైతే వెళ్ళు అది షించాన్ అడిగి తిక్క కుదిరింది షించాన్ ఇప్పుడు నువ్వు కనుక రామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతే నీకు స్పైడర్ మ్యాన్ సూట్ ఇవ్వడానికి స్పైడర్ మ్యాన్ అన్నయ్య అయితే ఓకే ఎలాగైనా సరే కంప్లీట్ చేసిస్తాను ఆల్ రైట్ పిల్లలు ఇక్కడ చూడండి మనకి ఇది చిన్న బైక్ కాకపోతే ఇక్కడ ఇంత చందలే ఎలా వెళ్ళాలిరా బాబు ఓ నో 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 అమ్మయ్య మొత్తాకైతే చేసాం ఏ మనం మామూలుస్తున్నారా నేను ఎలా గెలుస్తా ఇదేంటి ఇక్కడ మ్యాన్ క్లోన్స్ పెట్టారు అయినా పర్వాలేదు వీడికి ఎప్పుడు భయపడరు ఎంత బాగుందో కదా వాయి ఈ పింక్ పాంగ్ బాల్ కదా ఓ పక్కకి జరగండి స్పైడమన్ అనయా నా బైక్ ఎక్కారు పక్కకి జరగండి అమ్మా ఈ క్లోన్స్ నాకు తెలుసులే కావాలని దయ్యంబలాగా భయపడదాం అనుకున్నారా ఏంటి షించాన్ని షించాన్ని దెయ్యానికి భయపెడరు స్పెడమిక భయపడరు ఎందుకంటే షించాను కాబట్టి మా స్కూల్లో మ్యాథ్స్ సరికి భయపడ్ను ఆఫ్టర్ ఆల్ స్ప్యాడమని ఎంత బాబు నాకు ఓకే ఓకే ఇప్పుడు చూడండి అరే ఏంట్రా బాబు ఈ పింక్ పంగ్ బాల్ ముందు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది చూడండి పిల్లలు ఇక్కడ నుంచి కింద పడితే కాంతి కిందన కింద ఉన్న మనం ఎర్ర అయిపోతాం ఎరవ్వకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అరే నేను ఈ బైక్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది ముందు ఎవరు ఏంటి పురుగులు పురుగులుగా ఉన్నాయి ఓ ఎవరయ్యా నువ్వు పిల్లలు అతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి తను ఎక్కడో చూసినట్టుగా ఉంది నేను టీవీలో కార్టూన్లో చూసానా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఆల్ రైట్ ఈ బైక్ ఎక్కడో చూశాను ఎక్కడ ఉంటుంది కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓ నన్ను ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఈ బైక్ నేను ఎక్కడ చూశానంటే ఫ్రీ ఫైర్లో ఇప్పుడు మా మావి నాకు ఫోన్ ఇవ్వట్లేదు లేకపోతే డైలీ నేను ఫైర్ ఎంత బాగా ఆడేవాడిని తెలుసా నేను వన్ వీ ఫోర్ క్లాస్ బలే కొట్టేవాడిని భలే 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 అరే అయితే అరహరి బ్లేడ్ నుంచి తప్పించుకోవాలి ఎస్ ఫ్యాన్ నుంచి అయితే తప్పించేసుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు మనం అయితే పైకి ఎక్కాలి చూడండి ఎంత కష్టంగా ఎక్కుతుందో ఆ పైకి నో 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 నోనో ఎక్కేసాము ఎక్కేసాము ఎక్కేసాం ఆల్రెడీ బాల్స్ అన్నింటిని గుద్దేద్దాం ఏ ఇక్కడ చూడండి పైప్ లైన్స్ ఎలా పెట్టాడు వామ్ మ్యాన్ అయ్యారు నిజంగా నీకు హ్యాడ్సప్ చెప్పాలి అరే రేపు కింద పడిపోయింది నో 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 ఎస్ ఎస్ మనమైతే ముందుకైతే చూసుకొని వెళ్ళిపోతున్నాం పిల్లలు చూసారా ఎంత స్పీడ్గా వెళ్తున్నా ఆల్ రైట్ రైట్ ఏ ఆ ఇక్కడండి ఏంటి కంటెనర్స్ మధ్య గ్యాప్ ఓ జస్ట్ మిస్ ఇప్పుడు ఈ కంటైనర్ మీద నుంచి ఆ కి ఆ కంటైనర్ మీద నుంచి మళ్ళీ ఆ కంటైనర్ మీదకి చూడు ఆ ఇతను ఎవరు ఏ ఏంటో నా బైక్ నా పే ఆ అమ్మా ఎవరయ్యా మీరు ఎందుకని ఇక్కడ దారి మధ్యలో ఉన్నారు పక్కకి జరగండి ఇదేంట్రా ఆ బుద్దింకలు ఉన్నాయి చూడడానికి కొంప తీసి నిజంగానే ఏంటి అయినా బుద్ధింకలు ఏమన్నా మనిషి అంత సైట్లో ఉంటాయి ఏంటి చిన్నగా ఉంటాయి కానీ ఇవేవో మాంత్రగతిలా ఉన్నాయి

అరే పింక్ పాంగ్ బాల్స్ మళ్ళీ వచ్చాయి ఈ పింక్ పాంగ్ బాల్స్ నుంచి మనం తప్పించుకొని వెళ్ళాలి చూడండి ఎంత ఓ నో ఎంత ఏటవాలుగా అదే విధంగా జారుడు బలలా ఉంది వామ్ చూడండి స్లైడ్ అయిపోయి కింద జారి పడిపోయే అవకాశాలు ఎక్కువ నేను అబ్బా బైక్ అయితే బలే ఉంది కదా ఆ సన్లోగా థీమ్తో చాలా బాగుంది చూడండి చక్రాలు బలే తిరుగుతున్నాయి వీల్స్ అలా గా తిరుగుతుంటే చాలా బాగుంది ఓకే 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 నేనైతే త్వరగా పెద్దోండి అయిపోవాలి పెద్ద పెద్ద బైకులు అయితే నడిపేయాలని కోరుకుంటున్నాను అవురే ఈ టైర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వీటన్నిటి మనం చక్కచక్క అయితే దాటేసాం ఆల్రెడీ ఇక్కడ నుంచి అయితే ఓ నూ చాలా పెద్ద జంప్ చేయాలి కాబట్టి ఇప్పుడు త్రీ టూ వన్ ఓకే ఇక జంప్ అయితే చేసేద్దాం ఆల్రెడీ కొద్దిగా కొద్దిగానక్క రావాలి ఇప్పుడు ఎస్ ఎస్ మొత్తానికైతే మనమైతే జంప్ అయితే చేసేసాం హూ చూడండి పిల్లలు మనం ఎంత చక్కగా జంప్ అయితే చేసామో ఆల్రైట్ అరే ఇక్కడ నుంచి ఓకే అమ్మ మొత్తానికైతే మెయిన్ ర్యాంప్ మీదకైతే వచ్చేసాం అరే వెళ్ళాలి 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 ఓకే ఓకే అరే ఇక్కడ చూడండి వాళ్ళు ఇంకొక ఎల్లో ర్యాంప్ కూడా పెట్టారు ఆ ఏంటిది బైక్ ఊపిలో చిక్కుకున్నట్టుగా బల చిక్కుకుంటుంది నా వల్ల అసలు అవట్లేదు నన్ను నన్ను వెళ్ళాలి 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 వామ్మో ఇక్కడ నుంచి అంత దూరం పెట్టాడు చూడండి స్పైడర్ మెన్ అనయా స్పాడమన్ అనయ్య నిజంగాని తెలుగు హ్యాడ్ సే చెప్పాలి ఆల్ రైట్ పిల్లలు మనమైతే ఇప్పుడు దూరం వచ్చి ఇలా ఎగ్గిరి దూకలి అంతే ఇప్పుడు చూడండి వెళ్ళిపోతాడు షించాన్ ఎస్ ఆల్ రైట్ మొత్తానికైతే ఈ బైక్ అస్సలా కుదరట్లేదు నా బైక్ తెచ్చుకున్నా బాగుండు ఏం చేద్దాం మెన్ అనే ఇచ్చిన బైక్తోనే ఆడాలంట ఓకే ఓకేలా పిల్లలు మొత్తానికి అయితే ఆడి ఇప్పుడు గెలవబోతున్నాడు షించాను ఎలాగైనా సరే ఆ స్పైడర్మన్ సూట్ని అయితే నెగ్గేయాలి ఆ గెలిచిన స్పెడర్మన్ సూట్తో ఈ సిటీ మొత్తాన్ని కాపాడేయాలి నాకు చిన్నప్పటి నుంచి అదొక ఆశ ఆశ అంటే చిన్న ఆశ కాదు పెద్ద ఆశ ఎలాగైనా సరే స్పెడర్మన్ సూట్ని మనం దొంగతనం చేయకుండా ఇప్పుడైతే గెలవబోతున్నాం కాబట్టి గెలిచిన తర్వాత ఒకరోజు స్పెడర్మన్గా ఎలా ఉండబోతున్నాయి ఏంటో త్వర త్వరగానే ఆలోచించే నాకు ఎంత బాగుందో తెలుసా ఇక వేసుకొని దాన్ని మనం మ్యాన్ సూట్ వేసుకొని ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ ఆ బూజు ఈ బూజు వదులుతూ ఎంత బాగుంటుందో చిన్నప్పుడు చాలా బాగుండేది ఏంటంటే మ్యాన్ అనే ఉంటాడు కదా ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి భలే ఎగిరేవాడు అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే మాస్టర్ వచ్చి సిటీ మొత్తాన్ని నాశనం చేస్తుంటే స్పైడర్ అని వచ్చి కాపాడాడు కార్లు కూడా మన మనుషుల మీద పడబోతుంటే బూజేసి కార్లను ఆపాడు ఎంత బాగా ఆపాడు తెలుసా అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను తెలుసా పిల్లలు ఆల్ రైట్ మనమైతే ఓ నో ఎదురుగా చూడండి షిప్ అయితే పెట్టారు ఓ స్పెడమనియా ఓస్పేడమనయా దీనికి నేనేం భయపడలే ఓయ్ పిల్లలు మనమైతే వచ్చేసినట్టుగా ఉన్నాం ఆల్ రైట్ ఇప్పుడు మనయితే కుడివైపు తిరిగి పెట్టి వెళ్ళాలి వామ్ ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్స్ ఓనీ భగవంతుడా ఇక్కడ రైల్వే ట్రాక్స్ కూడా పెట్టినాడు ఓకే పర్వాలేదు లేండి పిల్లలు మనం ఇప్పుడు రైల్వే ట్రాక్స్ కూడా దాటి వెళ్ళిపోదాం ఆల్ రైట్ యే మనమైతే రైల్వే ట్రాక్ నుంచి అయితే తప్పించుకొని అయితే వచ్చేసాం హుర్రే అమ్మ అరే ఇది చూడండి మళ్ళీ ఇక్కడ చూసారా ఊబిలా ఉంది ఈ టైరు ఈ టైర్ పంచర్ అయిపోయింది అనుకుంటా అందుకే ఈ టైర్ లోపలికి మన బైక్ టైర్స్ కూడా వెళ్ళిపోతున్నాయి వామ్ నిజంగా అనేది చాలా కష్టంగా ఉంది పిల్లలు నో 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 అరే పైకి వెళ్ళాలి వెళ్ళి 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 వెళ్ళు వెలువళు ఎస్ హుర్రే ఓకే పిల్లలు మొత్తానికి అయితే మనమైతే బలగా అయితే వచ్చేసాం ఇప్పుడు ఇవేంటి అరే ఇవేంటి మనకు కూడా నాకు అసలు తెలియదు ఇవేవో డ్రింక్ బాటిల్స్ అనుకుంటా అమ్మా వచ్చేసాం అరే అదిగో ఎండింగ్ పాయింట్ వామ్మో వీడు ఎవడరా మళ్ళీ ఇక్కడ ఉన్నాడు ఏ ఎవరయ్యా మీరు మీరు ప్రతిసారి వస్తారేంది వామ్ వీళ్ళెవరో నాకు అసలు తెలియట పిల్లడు ఓ ఇక్కడ చూడండి వామ్ ఇవేంటో నాకు తెలుసు ఇవి మనకి ఆయిల్ బ్యారెల్స్ కదా వీటిలోనే మనకి ఆయిల్ స్టోర్ చేస్తారు పొరపాటున వీటి మీద కనుక మన బైక్ పెళ్ళితే ఇక అంతే మనం కూడా పెళ్ళిపోతాం ఆ ఆయిల్తో ఇందులో ఆయిల్ ఉందో పెట్రోల్ ఉందో కిరోసిల్ ఉందో డీజిల్ ఉందో అసలు తెలీదు కానీ ఇక్కడ టైర్లు మాత్రం భలే ఉన్నాయి చూడండి స్పీడ్ లాగా డింగ్ 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 అని భలే కొడుతుంది నాకైతే బాగా నచ్చింది ఓకే ఇప్పుడు మనం అయితే ముందుకైతే అద్దీ వచ్చేసాం ఆల్ రైట్ ఇప్పుడు మనం రెడ్ కలర్ రాబు దగ్గరికి వెళ్ళాలి ఓ నో కింద పడిపోతావని భయం వేసింది అయినా పర్లేదులేండి మనం ఎలాగలాగా అమ్మ కొద్దిగా మిశ్రా బాబు లాస్ట్కి ఇంకా లాస్ట్కి ఎస్ 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 నాకైతే నిజంగా చెప్తున్నా పిల్లలు అలిపిచ్చేస్తున్నారా బాబు రేం పాడి ఆడి ఓకే 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 అమ్మయ్యా ఏ వచ్చేసాం అదిగోండి లాస్ట్ ఫైనల్ ఫైనల్ అని కనిపిస్తుంది స్టార్ట్ ఫినిష్ ఏ ఫినిషింగ్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం చించాన మజాక ఎలాగైనా సరే స్పైడర్ మ్యాన్ షూట్ నెగ్గడం కోసం గెలిచి ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ షూట్ అయితే ఎంత ఎక్క వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మన పెనస్టర్ మావి కూడా గెలవాలి ఓయ్ పెనస్టర్ మావయ్య నాకు స్పైడర్ మ్యాన్ షూట్ రాకూడదు అని చెప్పి నువ్వు ఓడిపోయావు అనుకో బామల కొండ అర్థమవుతున్నా గెలువు గెలువు రామ్ కాంప్లీట్ చెప్పాను వచ్చేస్తా వచ్చేస్తా అక్కడే ఉండరా షించాన్ ఆల్ రైట్ స్పైడర్ మ్యాన్ అయ్యా ఇక అయితే నేను బండి తీసుకుని అయితే బయలుదేరుతున్నా ఓకే ఓకే గెలిస్తే కన్ఫామ్ ఇస్తావు కదా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సూట్ మా షించానికి అలాగే పెనస్టార్ అలాగే ఖచ్చితంగా ముందైతే ఈ రేపు అయితే గెలిచుడు అప్పుడు ఖచ్చితంగా అయితే నీకు ఒక రోజు పర్మిషన్ అయితే నా వాడడానికి ఆల్ రైట్ హెల్మెట్ అయితే పెట్టుకున్నావు స్పెడమ్స్ మరి హెల్మెట్ లేకపోతే ఎలాగా మా షించడ కంటే వాడి సైజ్ హెల్మెట్ అసలు తయారు చేయలేం కాబట్టి చిన్న పిల్లడు వాడైన బలే చాలా గెలిపాడు కదా పిల్లలు ఆల్ రైట్ ఇప్పుడు నేనైతే వెళ్ళగను అరే ఈ హెల్మెట్ లో నుంచి చూస్తే అసలు ఏం కనిపించట్లేదు వద్దు వద్దులే హెల్మెట్ కొద్దిగా పైకైతే ఓపెన్ చేసి పెడదాం అండ్ ఇందాకైతే ఇక్కడ మనకి స్పైడర్ మ్యాన్ అనే క్లోన్ అయితే కనబడింది కానీ ఇప్పుడైతే క్లోన్ అయితే కనబడట్లేదు ఓకే ఓకే ఈ పింక్ పాల్ ర్యాంపా ఇది ఎంత సులభం నాకు తెలుసు కదా ఇటువంటివి పెన్నసరికి ఎంతో సులభం అండ్ పాపం ఇందాకైతే షించాని ఇక్కడ భయపడుతున్నాడు ఏంటంటే ఇక్కడ నుంచి కింద పడితే వాడికి దెబ్బలు తగులుతాయి ఆ షార్కులకు ఆహారం అయిపోతాడని కానీ అసలు తెలియదు మన స్పెడర్మన్ అన్నయ్య వచ్చి కాపాడతాడని ఎందుకంటే ప్రజలకు ఎటువంటి ఆపద కలిగినా సరే మన స్పెడర్మన్ అన్నయ్య ఇలా చేసుకొని అలా వెబ్బేసుకొని అలా ఎగురుకుంటూ వచ్చి మనల్ని కాపాడగలడు అంత సత్తా ఉంది మన స్పైడర్ మ్యాన్ అనేకి ఓకే అరే ఇది ఆగో లో వీడి పేరు డీబియో సంథింగ్ జర్కియో ఏదో జోయో ఏదో ఉంటుంది నాకైతే అంతగా ఐడియా లేదు హాల్ రైట్ మొత్తానికైతే వాడినైతే కింద అయితే పడేశాం ఎంత చక్కగా చక్కగా మనం వెళ్తున్నామో చూడండి ఓకే ఇక్కడ చూడండి కొద్దిగా గా అయితే పెట్టారు స్పెడమ్ అనే ర్యాంప్ వచ్చేసరికి ఈ ర్యాంప్ ని ఎంత సులభంగా కంప్లీట్ చేస్తాం చూడండి నో 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 ఈ టర్బైన్ ఫ్లాన్ నుంచి కూడా మనం తప్పించుకుని అయితే ముందుకైతే వచ్చేసాం ఆల్ రైట్ పిల్లలు ఓకే పింక్ కలర్ దాని మీదకి వచ్చేసాం ఇప్పుడు మన బ్లాక్ కలర్ ర్యాంప్ ఆ తర్వాత మనకైతే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి వామ్మో ఇందాక సార్ ఇక్కడ షించాన్ గడ అయితే చాలా చక్కచక్కగా వెళ్ళాడు కానీ నాకైతే కొద్దిగా కష్టమే ఎందుకంటే చూడండి నాకు ఈ బైక్ అస్సలు సెట్ కావట్లేదు అరే యార్ ఈ బైక్ మీద వెళ్ళమంటాడు మన స్పైడమన్ అన్నయ్య ఏం చెప్తాను చెప్పండి స్పైడర్ స్పైడమన్ అన్నయ్యకి ఓకే 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 వెళ్ళాలి వెళ్ళాలి ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ ఓ మై గాడ్ మొత్తానికైతే వచ్చేసాం అండ్ ఇంకొద్ది దూరమే ఏ పక్కకి జరుగు ఓకే 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 ఎస్ ఎస్ ఆల్ రైట్ పిల్లలు సెట్ అయిపోయింది ఓ నో 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 అయమ్మ మొత్తానికైతే ఇప్పుడైతే రైల్వే ట్రాక్ మీదకైతే వచ్చేసాం ఆల్రెడీ రైల్వే ట్రాక్ దగ్గరికి ఎస్ ఇప్పుడు కొద్దిగా వెళ్ళాలి ఓ నో ఎస్ 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 రైల్వే ట్రాక్ మీద అయితే చాలా కష్టంగా ఉంది బైక్ అయితే వెళ్ళడం చూసారా ఓ నో కింద వామ్మో ఇందాక ఇక్కడ నుంచి అయితే షిన్చన్గా భలే చలాక్కి వెళ్ళాడు కదా ఎంత వాడు మన షింఛన్గాడు ఇటువంటి వాటిలో అయితే వాడు ఈ తెలివంతా ప్రదర్శిస్తాడు కానీ స్కూల్కి వెళ్ళి చదువుకోమనే దాంట్లో మాత్రం అసలు వన్ పర్సన్ కూడా తెలివైతే వాడట్లేదు పర్వాలేదు ఏదో ఒక దాంట్లో అయితే తెలివి అయితుంది మనవాడికి అండ్ ఇప్పుడు మనం అయితే ఈ కరువు టైర్స్ మీద నుంచి అయితే వెళ్ళబోతున్నాం చూడండి ఎంత కష్టంగా ఉంది కదా నాకైతే చెప్తున్నాను పిల్లలు లిటరలీ చాలా భయం వేస్తుంది అసలు దీని మీద నుంచి వెళ్తండి ఓ నో నో కింద పడిపోతా ఓ రీ దేవుడా అది చూడండి ఎలా కింద పడిపోతుందో ఏ కింద పడిపోండి మీరందరూ ఈ మిషన్స్ అన్ని భలేగా ఉన్నాయి పిల్లలు ఓ నో 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 అయ్యో మై గాడ్ ఎస్ గాయస్ ఫైనలీ మనమైతే దీని లోపలికైతే వచ్చేసాం

ఓకే 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 వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా షించా నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు రా పెన్నమామయ్య మీ కోసం వెయిటింగ్ మామయ్య ఎంత మామయ్య నేను చూడండి ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేశానా మీరే ఉన్నారు నా దగ్గర కోసమే కదా కావాలని మీరు లేట్ చేస్తున్నారు త్వరగా రండి మామయ్య మళ్ళీ టైం అయిపోతే స్పైడర్ మనే చూటి సరే సరే షించాన్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాను వేం కంగారు నాకు ఆల్ రైట్ పిల్లడు ఇందాక మన షించా అయితే ఇక్కడ ఉన్న బాల్స్ ని కింద పడడం అయితే మర్చిపోయాడు అది కూడా మనకు ఒక టాస్క్ టైప్ అన్నమాట సో ఇప్పుడు మనం అయితే ఈ టాస్క్ ని కూడా కంప్లీట్ చేసేద్దాం అండ్ ఇక్కడ ఉన్న బాల్స్ అనేది ఇప్పుడు కింద అయితే పడేస్తున్నా చూడండి ఓకే పిల్లలు ఆల్రైడ్ ఈ బాల్ని కూడా పడేద్దాం లాస్ట్కి అయితే దీని మీద ఒక ఫోర్ బాల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే అది రూల్ అనమాట ఒక్కొక్కరికి టూ బాల్స్ అయితే ఉంచొచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఫోర్ బాల్స్ ఉంచి మిగతా బాల్స్ అన్నిటినీ కింద పడేస్తాను ఏ సూపర్ మ్యారియో బాల్స్ భలేగా ఉన్నాయి ఆల్రెడీ ఇక మనం వెనక చూసుకుంటే ఫోర్ ఉన్నాయి చలో ఇక మనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం అక్కడ చూసారా పాపని షించిన అక్కడ ఎంత కంగారు పడిపోతున్నాడో త్వరగా రండి మామయ్య త్వరగా రండి మామయ్య అని ఒకటే అల్లరి చేస్తున్నాడు ఎందుకంటే వాడికి తెలుసు మ్యాన్ సూటు రాదు అని కానీ నేను ఎలాగైనా తెప్పిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ పెన స్టార్ షింజాన్ కోసమైతే ర్యాంప్ను అయితే కంప్లీట్ చేయబోతున్నాడు చూడండి పిల్లలు ఈ మ్యాప్ ఎంత పెద్దగా ఉందో కదా ఓ మై గాడ్ ఎదురుగా చూడండి శాండ్విచ్ బర్గరా తిన్నేమని పిలుస్తారు నేను ఎప్పుడు వీటిని అస్సలా టేస్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నాను నా నిజ జీవితంలో కూడా ఎప్పుడు వీటిని అయితే అస్సలా తినలేదు వీటిని ఏమంటారు నాకైతే తెలియదు ఓకే ఓకే మొత్తానికైతే మనం రోజు తినేది అన్నం ఇడ్లీ పప్పు అంతే కదా ఆల్ రైట్ పిల్లలు ఇప్పుడైతే నేనైతే అయితే థర్డ్ ర్యాంప్ను థర్డ్ స్టేజ్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాను ఓకే ఓకే వెళ్ళాలి కొద్దిగా ముందుకి చూడండి బైక్ కింద పడిపోయేలాగుంది ఇంత సన్న కట్టె పొలం ఇంత ఇంతలావు బైక్ని నడపాలంటే అసాధ్యమైన చెప్పాలి కానీ ఈ పెన్న స్టార్కి అలాగే స్టార్ స్టార్డు షించాన్ మేనల్లుడికి అసలు అసాధ్యం ఏది అనిపించదు అండ్ కింద చూడండి ఓరి దేవుడా ఇక్కడ నుంచి నగరాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా నగరం చూడండి ఎంత బాగుందో మన సిటీ వా అక్కడ చూడండి నా ఇల్లు కనిపిస్తుందా మీకు కనబడట్లేదు అనుకుంటాలి ఇంత దూరంలో ఉన్నావు ఎలా కనిపిస్తుంది ఓకే ఈ రైల్వే ర్యాంప్ మళ్ళీ దాటాలనుకుంటా ఓకేగా మొత్తానికి అయితే దాటే శాం హ్రే ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఇంకా అయిపోయింది 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 ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిపోవాలంతే ఆల్ రైట్ అరే వీడి గాడు కదా డీడీ ఓయ్ ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు డీడీ ఏంటి డీడు డాన్స్ చేస్తున్నాడు హెట్మాస్ పెట్టుకుని కిందకి వెళ్ళావా సామి అరే యార్ ఇప్పుడు చూడండి ఆ షార్క్కి ఆహారం అయిపోతాడు డీడి అమ్మ అతను ఒగి కాక్రోచెస్ కాక్రోచెస్లో వస్తాడు కదా డీడీ అండ్ ఒగి కాక్రోచెస్ ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు వాళ్ళు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తా లేదా కింద కామెంట్ చేయండి ఒగి కాక్రోచెస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ షించాన్ మెసేజ్ ఒగియాన్ కాక్రోచెస్ ర్యాంప్ ఛాలెంజ్ అయితే పెట్టాలనుకున్నా ఏ జోయ్ ఎలా ఉన్నారా జోయ్ పక్కకి జరుగు ఓకే పిల్లలు లాస్ట్ అది వచ్చేసాం ఇక్కడ మనకి ఆయిల్ బ్యారర్ ఛాలెంజ్ ఉంది ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి కానీ ఓ నో హరి నా వెహికల్ చాలా హీట్ అయిపోయింది ఎలా 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 ఈ హీటికి ఖచ్చితంగా వీటి మీద వెళ్తే పగిలి పవడం ఖాయం రా బాబు వీటిని పగల కొడితే ఇక అంతే మనం కూడా కాలిపోతాం వచ్చేసాం ఆల్ రైట్ పిల్లలు చూడండి ఎంత కష్టంగా ఉంది కదా ఓకే ఓకే ఇంకా రెండు ర్యాంప్స్ ఉన్నాయి వీటిని కంప్లీట్ చేస్తే ఓ రే నాయనా ఏంటి బైక్ ఇలా ఉంది అస్సలు అవట్లా ఇరుక్కుపోయింది పైకి వెళ్ళాలి ఎస్ ఓ ఓం భీం పెనం పైకి వెళ్ళిపో పైకి వెళ్ళి బైక్ అది అమ్మా జస్ట్ మిశ్రా బాబు కింద పడిపోయింటే ఇక అంతే షించానన్ను చంపేసేవాడేమో నీ వల్ల నేను సూట్ ఓడిపోయాను నేను చూడండి ఎంత బాగా ఆడాననేవాడు ఓ రీ భగవంతుడా అమ్మయ్య మొత్తానికైతే మనమైతే కంప్లీట్ చేసేయడానికైతే చివరి దశకు అయితే వచ్చేసాం మొత్తానికి ఇక టెన్ పర్సెంట్ ర్యాప్ కంప్లీట్ చేయాలి అందుకొని మనకైతే కనిపిస్తున్నాడు చీంచాను వచ్చేస్తాడు మామయ్య గుర్తుపెట్టుకో నీకంటే తోపేవాడు లేడు ఇక్కడ ఎస్ పెన్ స్టార్ ఆల్ రైట్ మొత్తానికైతే మనమైతే వచ్చేసాం ఫినిష్ లైన్కి ఇక మన షీించానికైతే సూట్ కన్ఫామ్

కాకపోతే నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి నువ్వు ఈ సూట్ వేసుకోగలనే కొద్దిగాని కాళ్ళు చేతులు పెద్దవైనట్టుగా అనిపిస్తాయి కాకపోతే దాంతోపాటు ఇంకో ఉంది అదేంటంటే సూట్ కూడా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ధరిస్తే సూట్లో కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకే ఇప్పుడు మీ ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోదాం ఆల్ రైట్ సెట్ టు గో ఓకే షించాన్ ఇదిగో సూట్ అయితే అక్కడ ఉంది ఇక నువ్వు దాన్ని ధరించు అండ్ ధరించి ఒక్కసారి పవర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు దాన్ని వేసుకొని చూడు వెళ్ళి లోపలికి వెళ్ళి వేసుకొని చూడు వృక్షించాను త్వరగా త్వరగా లోపలికి తీసుకెళ్లి వేసుకుని రారా నాకు కూడా చాలా చూడాలనిపిస్తుంది స్పెడర్ మ్యాన్ గా చూస్తే ఎలా అలాగే మీరు ఎలాగైనా బాగుందా మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాను పిల్లలు ఆల్రెడీ చాలా బాగుంది సరే లోపలికి వీళ్ళేసుకొని అప్పుడు చూద్దాం ఎంత బాగుంటుంది ఏంటో అయినా నాకు ఏంటి అలా భయపెడుతున్నాడు ఆ సూట్ వేసుకోగాలని కాళ్ళు చేతులు పెద్ద అయిపోతాయి నీ మోహం ఉబ్బిపోతుంది అలాగే సూట్లు కూడా చేంజెస్ వస్తాయని నిజంగానే అంత చేంజెస్ వస్తాయా ఓకే నేనైతే వేసుకున్నానవరాయ్ ఏంట్రా ఏంటి ఈ సూట్లో అప్పుడు ఆ నిజంగా నా చేతులు కళ్ళు ఏది నా చేతులు సాగినట్టు కనిపిస్తుంది ఒక్క నిమిషం నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అబ్బాయి పోగేంట్రా బాబు వచ్చేసాను హాయ్ బాబాయ్ ఈ లో నేను వచ్చేసాను రే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అయిపోయినట్ట పిల్లలు స్పైడర్ మ్యాన్ అయిపోయినా స్పెడమన్ అయిపోయా ఏంటి ఇప్పుడు నేను అరే అర్థం ఎక్కడుంది అర్జెంట్గా నన్ను చూసుకోవాలి ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలి ఐడియా కింద డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అర్థం ఉంటుంది కదా వెళ్ళి త్వరగా చేసుకోవాలి రే నేనేదో హైట్ పెరిగినట్టు అనిపిస్తుంది పిల్లలు నిజంగా హైట్ పెరిగానా వామ్మో సూట్ ఏంటి ఇలా ఉంది ఏ భలే కొత్తగా ఉంది నా కోసమే స్పెడమన్ అనేది డిజైన్ చేసినట్టున్నాడు ఎంత బాగుందో కదా పిల్లలు ఒకసారి త్వరగా చూసుకోవాలి అర్థం ఎక్కడ అర్థం ఎక్కడ అర్థం ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏ నేను నేను ఇప్పుడు స్పెడమన్లా మారిపోయాను ఈ సిటీ మొత్తాన్ని కాపాడుతాను పిల్లలు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు అందరూ ఒక లైక్ కొట్టి పెన్నమావిని హ్యాష్ టాగ్ పెనస్టార్ని కామెంట్ చేయండి నిజంగా పెన్నమావి వల్ల నాకు ఈ స్పైడర్ చాన్ సూట్ అయితే ఈ రోజు నుంచి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అలాగే ఈ స్పైడర్ షిన్ అలాగే స్పైడర్ చాన్ కూడా అలాగే ఉంటాడు ఈ రోజు నుంచి స్పైడర్ మంది ఒక సూపర్ హీరో స్పైడర్ చాన్ స్పైడర్ చాన్ హ్యాష్ టాగ్ స్పైడర్ చాన్ హ్యాష్ టాగ్ పెనస్టార్ని కామెంట్ చేయండి ఎంత బాగుందా కదా హలో హలో స్పైడర్ అని ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఇందులో ఉన్న పవర్ ఎలా వాడాలి ఎక్స్ప్లెయిన్ చేయండి పెన్నమావి చేసారు ఎంత బాగుందో అలాగే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అక్కడ స్పైడర్ సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని ఒకటి నీకు కొన్ని పవర్స్ అయితే కనిపిస్తాయి నీకు నచ్చిన పవర్స్ అయితే వాడు కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకో మంచి వాళ్ళ మీద ఎప్పుడు ఇటువంటి పవర్స్ అసలు యూజ్ చేయకు చెడ్డవారు అలాగే దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాడాలి ఆల్రెడీ అయితే యూజ్ చేసి ఓకే ఓకే స్పైడర్ ఎప్పుడైతే యూస్ చేసినా అరే మొత్తానికైతే వావ్ నాకు పవర్స్ వచ్చినట్టే ఉన్నాయి టేడేటి హే భలే కొద్ది ఇప్పుడు నేను దేన్నైతే త్వరగా ట్రై చేసిడాలి ఒక్క నిమిషం అరే ఇక్కడ ఇంకోటి అయితే కనిపిస్తుంది నొక్కు నాగని వావ్ ఇదే అనుకుంటా మన పవర్ బ్యాజ్ ఈ పవర్ బ్యాజ్ లో స్పైడర్ సెలెక్ట్ చేశాను ఏం వస్తుందో

సరే వెళ్ళి షించాన్ ఉంటే గోల ఎక్కువ అల్లరి ఎక్కువ అయిపోయేలా ఉంది సరే జాగ్రత్తగా వెళ్ళి షించాన్ సిటీలోకి కొత్త షేడర్ అని వచ్చాడు నా పేరే స్పైడర్ చా నేను నన్ను మిస్ స్పైడర్ మ్యాన్ గా అవతారం చెందాను హూరే బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్ కి వా ఇప్పుడు నేను బిల్డింగ్ మీద కూడా పరిగెట్టగలుగుతున్నాను చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీలో చూసినప్పుడు నాకు అనిపించేది ఇలా సాలి పురుగులాగా స్పైడర్ మ్యాన్ అనేలాగా ఇలా సిటీ మీదకి గోడల మీదకి అలాగే బిల్డింగ్ మీదకి ఎక్కాలని ఇప్పుడు నాకు అలా అయితే నెరవేరింది పిల్లలు మీలో ఎంతమందికి స్పైడర్ చాన్ సూట్ నచ్చింది కామెంట్ చేయండి బాగుంది కదా స్పైడర్ చాన్ ఏ సూపర్ 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 అరే అక్కడ ఏంటో సమస్య అనుకుంటా ఓరి దేవుడు అప్పుడే సిటీలో సమస్యలు మొదలయ్యా వచ్చేసినాడు స్పైడర్ చాన్ మీరేం కంగారు పడకండి ఆఫీసర్స్ ఈ పోలీసులకి సహాయం చేయడానికి ఉన్నాడు స్పైడర్ చాన్ వచ్చేసాను వచ్చేసాను అరే పాపం చూడండి హెలికాప్టర్ లో కూడా వాళ్ళు కాపాడారు అరే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అసలు దొరకట్లేదు

ఈ పవర్లో ఇది మ్యాన్ వినా ఏంటి మన క్లోన్స్ వస్తాయా ఓ రే భగవంతురా ఎవరు నువ్వు ఆ ఏంటిది క్లోన్స్ నా ఏ వామో వీళ్ళంతా ఫ్యూచర్ నుంచి వచ్చారా ప్రెసెంట్ నుంచి వచ్చారా పాస్ట్ నుంచి వచ్చారా నాకు అసేం అర్థం కావట్లేదు వీళ్ళేంట సేమ్ మాట్లాడకుండా వాళ్ళలో వాళ్ళు పని చేసుకున్నారు అరే వీళ్ళతో మాట్లాడడం ఎలాగా వీళ్ళతో మాట్లాడాలని కానీ వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి నాకు అస్సలు అర్థం కావట్లేదు సరే ఒక పని చేస్తాను నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి పేడమేనా నేను అని కనుక్కొని వస్తాను ఊహ్ బలగా తిరుగుతుంది చూడండి వెబ్ ఎలా వదులుతున్నాను ఆల్ రైడ్ పిల్లలు వీళ్ళనైతే నేను ఆపేస్తాను ఎందుకంటే వీళ్ళతో కమ్యూనికేషన్ చేయడానికి నాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు ఇప్పుడు నేను మ్యాన్ అనే దగ్గరకైతే వెళ్ళి మళ్ళీ వీళ్ళని అయితే రప్పిస్తాను ఆ క్లౌన్స్ని ఎంత బాగుందో కదా హు రే స్పైడర్ మ్యాన్ వచ్చాడండి కొత్త సిటీకి కొత్త మ్యాన్ నేనేండి స్పైడర్ చాన్ అరే మళ్ళీ అక్కడ రెడ్ సింబల్ అంటే అక్కడ ఏదో ఆపదొచ్చినట్టుగా ఉంది కాపాడడానికి వచ్చేస్తున్నాడు మీరేంకాని సిటీలో మరికొత్త సూపర్ హీరో వచ్చాడు నా పేరు స్పైడర్ చాన్ ఎవరికి ఆపదొచ్చినా సరే ఆరక్షణ కూడా ఆలస్యంగా కూడా కాపాడేస్తా ఏంటి బాబు ఏయ్ నన్నే కొట్టరా వీళ్ళేంటారా మళ్ళీ వచ్చారు వామ్ ఇప్పుడు ఎస్ సూపర్ ఉంది కదా ఆ దీంతో వీళ్ళైతే చంపేద్దాం ఆల్ రైట్ ఏంటారే నా మీద కలుస్తారా నేను మామూలు మనిషిని కాదు నేను సూపర్ హీరో స్పైడర్ చాన్ని నన్ను అంతం చేయాలంటే నీ వల్ల కాదురా ఈ బుల్లెట్లు ఈ సూట్ ని ఏమి చేయలేవు ఇది బుల్లెట్ ప్రూఫ్ సూట్ వీడు చూడండి ఎలా కొడుతున్నాడు ఆల్రెడీ ఇక్కడ ఒకటిన్నాడు అరే ఈ పవర్స్ ఏ పవర్స్ వాడాలి నాకు అసలు అర్థం కావట్లా ఓ పని చేద్దాం ఒక రోజంతా దీని అయితే టెస్ట్ చేద్దాం ఆ తర్వాత సిట్ని అయితే కాపాడదాం వాహ్రే తీసుకోరా ఇది తీసుకో ఇది తీసుకో అయిపోయావరా నువ్వు ఏంట్రా నువ్వే నన్ను కాలుస్తావా ఇది తీసుకో స్పైడర్ చాంద్ ఏ నువ్వు ఇంకా చావలేదా నీకు ఇస్తా ఎప్పుడు స్పైడర్ చాంద్ సుమ్మా దెబ్బ అయిపోయావరా నువ్వు పిల్లలు మొత్తానికి అయితే మనం సిటీని అయితే ప్రశాంతంగా ఉంచడం కోసం ఇటువంటి నర రాక్షసుల్ని అలాగే ఇటువంటి కిల్లర్స్ని అయితే మనం చంపేద్దాం ఓకే ఓకే ఇంకెక్కడెక్కడ ఉంటారో వాళ్ళని అయితే వెతికి వెతికి మనం పోలీసులకు హెల్ప్ చేస్తూ ఈ సిటీలో జీరో క్రామ్ రేట్ని అయితే మెయింటైన్ చేద్దాం ఓకే వెబ్బు రావట్లేదు ఏంటి అయిపోయిందా ఓకే వస్తున్నట్టుంది అరే మర్చిపోయాను నాకు సాలిపురి కొట్టలేదు కదా అందుకే నాకు వెబ్ అయిపోతుంది అరే నేను త్వరగా వెళ్ళి వెబ్ రీఛార్జ్ చేయించుకోవాలి ఓకే ఓకే నేనైతే అన్న దగ్గరికి అయితే వెళ్తాను అనేక అయితే అసలు వెబ్బే అవసరం లేదబ్బా ఎక్కడ కాలం అక్కడికి వెళ్ళిపోతాడు ఎందుకంటే తనకి సాలిపూరి కుట్టి మ్యాన్ అయ్యాడు కాకపోతే షించాను ఒక సూట్ వేసుకున్నాడు నాకు ఇక్కడ సూట్ లోపల అయితే రీఛార్జ్ చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు వెబ్ పొరపాటు నేను బిల్డింగ్ ఎప్పేటప్పుడు వెబ్ అలా అయిపోయింది అనుకోండి ఎదుకొని ఇలా పడిపోతాను ఆల్ రైట్ మనం అయితే ఇప్పుడు మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాం హుర్రే ఇక్కడ నుంచి సిటీ చేస్తుంటే ఎంత బాగుందో కదా నాకైతే భలే ముచ్చటేస్తుంది అరే పిల్లలు మీరు కామెంట్ చేసే పని ఆ విమానం మీదకి లేదా నాకైతే నిజం చెప్తున్నా స్పైడర్ వచ్చాడే నచ్చాడు నాకు నా నార్మల్ లైఫ్ కంటే స్పైడర్ వచ్చాడు లైఫ్ బాగుంది హుర్రే ఎంత స్పైడర్ స్పెడర్ నేనే మరికొత్త మీకేం ప్రాబ్లం ఉన్నా నేను సహాయం చేస్తాను